నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అందరికీ రక్ష జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ముస్తఫా పిలుపు గుంటూరులో హై టెన్షన్ వాతావరణం మాజీ మంత్రి బండారుని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన పోలీసులు రైతు సంఘాలు ప్రజా సంఘాల నిరసన యూపీ ఘటనపై హామీలు అమలు చేయాలని డిమాండ్ पेद प्रजा संक्षेम कोसम एपी सीएम जगनमोहन रेड्डी जगनन्न सुरक्ष कार्यक्रम की श्रीक चुटार मोहम्मद मुस्तफा अंटूर तूर्प निजकवर्ग याबैव वार्ड मंगलवार जगनन्न सुरक्ष मेगा मेडिकल क्यांप जी एमएलएल मुस्तफा मद्दाळगिरी वैसीपी जिला प्रधान कार्यदर्शी नूरी फातिमा शिबिरा प्रारंभ आरोग्यवत समाज स्थापन कोसम तम प्रभुत् विशेषम कृषि शिबिराल प्रजा सद्विगम पीपनी डिप्यूटी मेयर डायमंड बाबू सजिला तदितरुलु ई कार्यक्रमंलो पाल्गोन्नारु బంగనాల బీళ్ళలో కార్పొరేటర్ అంబేద్కర్ అదే విధంగా మన డైమండ్ బాబు గారు డిప్యూటీ మేయర్ గారు అదే విధంగా నూరి ఫాతిమా గారు సీను గారు తర్వాత శ్రీవల్లి గారు మరి అదే విధంగా వంశీ బాబు అదే విధంగా మరి ఇక్కడ రమణయ్య గారు అందరూ ఇక్కడ పరివేక్షణలో మరి జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ పేద ప్రజల సంబంధించి ఇక్కడ ప్రతి ఒక్క న్యాయం జరగాలి మంచి జరగాలి ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మరి ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చేసి రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఆరోగ్యపరంగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అక్కడ పరిశీలన చేసి మరి వాళ్ళకి సంబంధించి అక్కడ మన ఒక రిపోర్ట్ రాపిచ్చేసి మరి ఒక చోట ఏర్పాటు చేసి అంటే ఏంటి 23 వార్డుల్లో 23 చోట్ల కూడా మరి మూడు వార్డులు ఒక చోట కలిపేసి జగన సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేసి కంటి సమస్య గానిండి గ్యాస్ ట్రబుల్ గానిండి మరి హృదయ ఏ సమస్య అయినా సరే ఇక్కడ మరి చూపిచ్చేసి ఒకవేళ ఇక్కడ ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ గాని లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ గాని అక్కడ కూడా మరి అక్కడ చూపిచ్చేసి మరి అంటే ప్రతి ఒక్కరికి మంచి చేయాలి ఇంకా ఈ రోజుల్లో ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యం బాగుంటే మనం ఏ స్థాయికి వెళ్ళొచ్చు ఎంత దూరం వెళ్ళొచ్చు కానీ ఆరోగ్యం సంబంధించి మరి అంత బాగా మన ముఖ్యమంత్రి గారు దాని మీద శ్రద్ధ చూపిచ్చేసి ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల సంబంధి అందరికీ కూడా మరి మంచి చేయాల ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు ముందుగా ధన్యవాదాలు చేస్తూ అదే విధంగా ఇక్కడ కూడా మరి చూస్తున్నారు కంటి పరీక్ష గాని లేదా అన్ని విధాలుగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఆ భగవంతుని చల్లగా చూడాలని రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండవలసిందిగా కోరుకుంటూ మరి అదే విధంగా ఈ రోజు మన కార్పొరేషన్ ఆధారంలో మరి నగర కమిషనర్ గారు కీర్తి గారు గానిండి లేకపోతే నగర సంబంధించి మన మనోహర్ నాయుడు గారు గానిండి లేకపోతే ఉన్న అధికారులు గానీ అందరూ కూడా మరి అండి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసేసి మరి వాళ్ళే ఈ అధికారులు మొత్తం ఇక్కడ పరివేక్షణలో మరి ఇంత చక్కగా జరుగుతున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అన్నమాట ఈ రోజు మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మరి రాష్ట్రమంతా
మరి జరుగుతా ఉంది ఈ కార్యక్రమంలో ప్రజల ఆదరణ మీరు ఎక్కడ కనిపించొచ్చు జగన్ మోహన్ రెడ్డి గారి వెంటే ఉన్నాము ఎందుకంటే ఈ చేపట్టే కార్యక్రమం ఏదైనా ప్రజల కోసమే ఏమీ చేయొచ్చని ఆలోచించి మరి జగనన్న ఆరోగ్య సురక్ష తీసుకొని వచ్చారు ఆరోగ్యం హెల్త్ ఇస్ వెల్త్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా జగన్ మోహన్ రెడ్డి గారు చూపించారు మరి ఇక్కడ సంబంధించి ప్రతి ఒక్క చోట కూడా మీరు ఎన్రోల్మెంట్ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎందుకంటే మీరు చూడొచ్చు ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళాలన్నా లేకపోతే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ రోజంతా వేస్ట్ చేయడమో లేకపోతే మరి ఓపీలకే దాదాపుగా 500 రూపాయలు వాళ్ళు కేటాయించే అలా కాకుండా మరి ఇక్కడ అంతా ఫ్రీగా మరి జగన్ మోహన్ రెడ్డి గారు బేసిక్ టెస్టులు చేయించుకోవాలన్నా కూడా ఇబ్బంది ముందు బేసిక్ టెస్ట్ చేయించుకుంటేనే దాని ద్వారానే ఇంకా ఫ్యూచర్ లో ఏమి ఇబ్బంది ఉందనే చూసి కూడా మీరు అక్కడి నుంచి జీజీహెచ్ కి రిఫర్ చేయాలా లేకపోతే ఇంకా ఆరోగ్యశ్రీలో ఏమి చేయొచ్చు అనేది మొత్తం కూడా ఇక్కడే చెప్తారు ఎందుకంటే స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఉన్నారు అలాగే ఎండి ఫిజిషియన్స్ గాని ప్రతి ఒక్కళ్ళు కూడా మానిటర్ చేసే విధంగా ఉన్నారు మరి ఈ విధంగా ఒక రూపకల్పన చేసిన ఒక సిస్టమ్ ని రూపకల్పన చేసి జగన్ మోహన్ రెడ్డి గారు మరి ప్రతి ఒక్కటి కూడా పతకాలే కాదు నేను ఆరోగ్యపరంగా గాని విద్యాపరంగా గాని జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల వెంట ఉంటారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అందుకోసం ప్రజలందరూ వస్తున్నారు ప్రజలందరూ ఇక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా అవుతున్నాయి చూయించుకుంటున్నారు ఇంకా మెరుగ్గా ఏం చేయించుకోవాలనేది కూడా ఐ కూడా ఉంది ఐ కూడా చూయించుకొని దాని ద్వారా స్పెక్టికల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి రాబోయే కాలంలో కూడా జగన్ మోహన్ రెడ్డి గారు వెంట ఉండి అలాగే గుంటూరు ఈస్ట్ లో నుంచి భారీ మెజారిటీ గెలిపించాలని అలాగే బంగారాడు వీడిలో ఇక్కడ కమ్యూనిటీ హాల్ ప్రామిస్ చేసి ఉన్నారు అది కూడా ఒక నెలలో శంకుస్థాపన చేస్తారు ఇవన్నీ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి అండర్లోనే జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలే కాదు ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంత్రి రోజాపై దిగజాడు వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని గుంటూరు నగరపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు విశాఖ జిల్లా వెన్నపాలెం వెళ్లిన పోలీసులు సిఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి సత్యనారాయణని గుంటూరు తీసుకొచ్చారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి స్పెషల్ మొబైల్ కోర్టులో ప్రవేశపెట్టారు టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తారనే అనుమానంతో వారిని ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేసి పోలీసులు అడ్డుకున్నారు గుంటూరు శంకర్విలాస్ సెంటర్ లో మంగళవారం రైతు సంఘాలు కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి యూపీలో 3 రైతుల మరణాలకు కారణమైన అజయ్ మిశ్రాని కేంద్ర మంత్రి వర్గం నుండి తొలగించాలని రైతులపై కేసులు ఎత్తివేయాలనే డిమాండ్తో ఈ కార్యక్రమం జరిగింది రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తితో పాటు ఇతర నాయకులు మాట్లాడారు అవినీతి పరులు నేరస్తులు ఎవరైనా ఉన్నారు అంతేకాదు వాళ్ళు స్వయంగా అధికార పార్టీ తరఫున ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రకరకాలైనటువంటి లైంగిక వేధింపు కేసులు అత్యాచారం ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు కలిసి ఐక్యంగా ఈ పోరాటాన్ని చేస్తా ఉన్నాయి
రైత సంఘాలు దాదాపు 13 మాసాల పాటు ఢిల్లీ కేంద్రంగా 21వ 2021వ చేసినటువంటి ఉద్యమం సందర్భంలో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది అనేక మంది చనిపోయారు ఆ ఉద్యమం సందర్భంగా ప్రధానమంత్రి గారు ఒక హామీ ఇచ్చారు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తాము కనీస మద్దతు ధరని ఇస్తామని చెప్పారు కనీస మద్దతు ధర పంటలకు రైతులు పండించినటువంటి పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని చెప్తున్నారు గానీ చట్టం చేయట్లేదు అలాగే ఆ ఉద్యమ సందర్భంగా ఉత్తరప్రదేశ్ లో నిరసన చేస్తున్నటువంటి రైతుల మీద నుంచి కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కుమారుడు తన కాన్వాయిని నడిపించి 7-8 మంది చనిపోవడానికి కారకుడయ్యాడు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆ సహాయ మంత్రిని అజయ్ మిశ్రా నేతన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలని మంత్రివర్గం నుండి తొలగించాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ పట్టించుకోవటం లేదు అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ యావత్తుని ప్రైవేట్ కంపెనీలకి కార్పొరేట్లకు అప్పజెప్తా ఉన్నాడు పేదరికం పెరిగిపోతా ఉంది 4 కార్మిక కోట్లకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇప్పటికీ అనేక పోరాటాలు చేస్తున్నాయి వాటిని ఉపసంహరించాలని చెప్పి ఈ రోజు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే మరి పేదరికం పెరిగిపోతా ఉంది కనీస భద్రత కరువైపోతా ఉంది ఈ నేపథ్యంలో ఈ పోరాటాన్ని పట్టించుకున్నటువంటి నేపథ్యంలో కార్మిక వర్గం ముందు రైతాంగం ముందు ఉన్నటువంటి ఏకైక మార్గం తక్షణమే సమస్యల పరిష్కారం చేయకపోయేటైతే రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీని తొలగించండి దేశాన్ని రక్షించండి అనేటువంటి నినాదంతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ రోజున దేశవ్యాప్త రైతు కార్మిక సంఘాల నిరసన కార్యక్రమానికి రైతు కార్మిక సంఘాలు పిలుపిచ్చిన పరిస్థితుల్లో ఈ రోజు గుంటూరు నగరం శంకర విలాస్ సెంటర్లో రైతు సంఘాలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు అన్ని కూడా కలిసి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ రోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల క్రితం కార్మికులు రైతాంగం పెద్ద ఎత్తున ఈ దేశంలో మరి సాంస్కృతిక పరిపాలన సాగుతున్నది రైతుల యొక్క కనీస హక్కులు కాలరాయబడుతున్నాయి రైతు పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర లేదు అని చెప్పి ఈ రోజున మరి రైతులు కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని పాచికంగా అణిచివేసి తన నిర్బంధ కాండతో తన ఉక్కు పాదాలతో అణిచేసిన ఈ ప్రభుత్వాలు చివరికి 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా దిగువచ్చి నరేంద్ర మోడీ ఆ కార్మికులకి రైతాంగ పోరాటానికి క్షమాపణ చెప్పి కొన్ని డిమాండ్స్ నెరవేర్చాలని హామీ ఇచ్చాడు ఆ హామీ ఇచ్చి ఇప్పటికి సంవత్సరం కావస్తున్నప్పటికీ కూడా వాటిని నెరవేర్చకుండా ఏదైతే మరి ముగ్గురు రైతుల సావుకి మరణానికి కారణమైన అహంతకులైన వాళ్ళని ఈ రోజున అధికారంలో చలాయిస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ రోజున వాళ్ళు అరాచకాలకు పాల్పడుతున్న సందర్భంలో గత సంవత్సరం నరేంద్ర మోడీ ఆ ఉద్యమాన్ని తలుక్కి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఈ రోజున కరెంటు బిల్లుల పేరుతో మొత్తం నూతన చట్టాలను తీసుకొచ్చి మరి రైతుల మీద కార్మికుల మీద సమస్త ప్రజానేక మీద గోల్డ్ లోడగొట్టి పన్నులు వసూలు చేస్తున్న కరెంటు బిల్లులు వసూలు చేస్తున్న ఈ నూతన కరెంటు విధానాన్ని రద్దు చేయాలని చెప్పి మరి ఫ్యాసిస్ట్ విధానాలు రద్దు చేయాలని చెప్పి ఈ రోజున రైతు సంఘాలను డిమాండ్ చేస్తున్నాయి గత ప్రభుత్వం యొక్క విధానాలు నిరసిస్తున్నప్పుడు కూడా ఈ దేశంలో సాగుతున్న ఉద్యమాలని పాశ్చంగా అనుస్తున్న ఈ ప్రభుత్వాలు భవిష్యత్తులు ఈ మూల్య చెల్లింగ తప్పదని హెచ్చరిస్తూ మరి కార్మికులు రైతులందరూ కూడా ఈ ఉద్యమాన్ని భవిష్యత్తులో కొనసాగించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా శ్రీనగర్ లోని మాతృశ్రీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దేవానంద్ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పార్టీ నాయకులు బన్నా రవీంద్రనాథ్ అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు చివరిగా రవీంద్రనాథ్ తో పాటు మాతృశ్రీ ఆశ్రమ నిర్వాహకులు ప్రసాద్ మాట్లాడుతూ అప్పిరెడ్డి ఆయురారోగ్యాలతో మరిన్ని పదవులు దక్కించుకోవాలని ఆకాంక్షించారు బజ్జీలు ఐటమ్
ఈ నెల 6వ తారీఖున మన అందరి అభిమాన నాయకుడు గుంటూరు ప్రజలందరూ ఎంతో ఆత్మీయంగా ప్రేమతో మా అన్న అప్పిరెడ్డి అన్నని పిలుచుకుండే ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి గారి యొక్క జన్మదినం జరగబోతూ ఉంది. ఆ జన్మదినంలో భాగంగా గుంటూరులో పలు డివిజన్స్ లో అనేకమైనటువంటి కార్యక్రమాలు వారోత్సవాలుగా జరుపుతూ ఉన్నారు. ఆ క్రమంలో బత్తుల దేవానంద్ గారు జిల్లా గ్రంథాలయ చైర్మన్ వారు ఇక్కడ ఈ వృద్ధుల ఆశ్రమంలో ఇవాల ఆహారం అనేటటువంటిది అందరికీ కూడా పెట్టవనేటటువంటిది చాలా విశేషమైనటువంటి విషయంగా చెబుతూ ఉన్నాం. అప్పిరెడ్డి గారు అనగానే దాదాపుగా పరిచయం చేయటం ఏమాత్రం అవసరం లేని వ్యక్తి. ఎందుకంటే పుట్టినరోజు పండుగ అందరికీ అసలు పుట్టింది తెలిసేది కొందరికే. అలానే అప్పిరెడ్డి గారు ఆయన పుట్టుక ధన్యమైనటువంటిది. ఎందుకంటే అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు. ఒక విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఎమ్మెల్సీ యొక్క స్థానంలో ఉన్నారు. అంటే వారు ఏ విధంగా కష్టపడి పైకొచ్చారో వారిని ఆదర్శంగా తీసుకొని యువత కూడా అనేకమైనటువంటి కృత్యాలు వారు ఏదైతే చెప్పారో ఆ పనులన్నీ చేస్తూ వారు కూడా రాజకీయంగా ఎదగాలని అప్పిరెడ్డి గారికి 100 ఏళ్ళు ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించి అనేక మందికి సేవ చేసే అవకాశాన్ని కలగజేయాలని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి బత్తుల దేవానంద్ గారికి అభినందనలు చెబుతూ సారీ. వారి జన్మదిన సందర్భంగా మరి గ్రంథాలయ చైర్మన్ మా మిత్రుడు బత్తుల దేవానంద్ గారి ఆధ్వర్యంలో మరి మా వృద్ధాశ్రమంలో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు చేపట్టి ఈరోజు వారి జన్మదిన సందర్భంగా వృద్ధులందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. మరి వారికి అలాగే రవీంద్రనాథ్ గారికి మరియు ఆళ్ళ సాంబులు గారికి వీరందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా మిగిలిన స్నేహితులందరికీ కూడా అప్పిరెడ్డి గారికి నిండు 20 ఏళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నూరి ఫాతిమా ఖండించారు. తెలుగుదేశం పార్టీకి విలువలు లేవని, మహిళలపై వ్యక్తిగత దూషణలు ఏ పార్టీకి మంచిది కాదని హితవో పలికారు. తమ పార్టీ నిబద్ధతను కలిగి ఉంది కాబట్టి మహిళలు తమని ఆదరిస్తున్నారని చెప్పారు. మీరు చూడొచ్చు ఆడవాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ మరి మీరు అక్కడే చూడొచ్చు. ఎందుకంటే రోజా గారి గురించి మరి మీకు తెలుసు, లైక్ టీడీపీలో ఉన్న వాళ్ళ కోడలు కానీ లేకపోతే వాళ్ళ భార్య గురించి కానీ వాళ్ళ కంపెనీ హెరిటేజ్ గురించి కానీ మాత్రమే స్పందించారు. హెరిటేజ్లో ఎలాంటి ఆ టైంలో ఎలా షేర్స్ ఎలా పెరిగినాయో ప్రతి ఒక్కటి అందరికీ తెలుసు. దాని గురించి రోజా గారు స్పందిస్తే ఈ రోజున వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ వ్యక్తిగతంగా మరి ఆవిడని ఇబ్బంది పెడుతూ రోజా గారిని ప్రతి ఒక్కటి మీరు గతంలో కూడా ఎలా ఇబ్బంది పెట్టారో ఎలా దూషించారో మీ అందరూ చూశారు. గత అసెంబ్లీలో కూడా 2014 నుంచి 19 టైంలో మరి మేము ఎప్పుడూ ఏ మనిషిని వ్యక్తిగతంగా కానీ లేకపోతే దూషణలు చేయరు. మా పార్టీకి ఒక నిబద్ధత ఉంది, ఒక ఫార్ములేషన్ ఉంది. ఏంటంటే ఎవరిని వ్యక్తిగతంగా కానీ ఇబ్బంది చేయను. వన్స్ ఎప్పుడైనా వాళ్ళు దూషిస్తే ఖచ్చితంగా దాన్ని కౌంటర్ ప్రతి కౌంటర్కి ఇవ్వాల్సిందే. మరి ఆ మాటకి వాళ్ళ ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం కనిపిస్తుంది. వాళ్ళు ఏ రకంగా ఒక ఆడపిల్లని కానీ లేకపోతే ఏ దృష్టిలో చూస్తారనేది కూడా మరి బండారు సత్యనారాయణకి తెలుసు. దానికోసమే ఆయన మీద కేసు వేయడం జరిగింది. ఎందుకంటే మనిషికి ఎప్పుడైనా ఒక నైతిక వాల్యూస్ ఉంటాయి, ఆ నైతిక విలువలతోనే మాట్లాడాలి. ఏ విషయం మాట్లాడినా కూడా ఏదైనా మీరు వ్యక్తిగతంగా ఆమె గురించి మాట్లాడాలనంటే రాజకీయ పరంగా మాట్లాడాలి, కానీ వ్యక్తిగతంగా ఆమె లైఫ్ గురించి ఆమె పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే రాజకీయంలో ఉన్నప్పుడు ఒక ఆడవాళ్ళు ఇంకా రావాలి, రాజకీయంలో ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి దూషణలు చేస్తే ఎవరు మీ వెంట ఉంటారు, ఆడవాళ్ళు ఎవరు మీ వెంట ఉండరు. ఎందుకంటే ఏ విషయంలో మీ గతంలో కూడా మీ పార్టీలో చాలామంది ఆడవాళ్ళు ఇబ్బంది పడి పార్టీలో నుంచి బయటకు వచ్చిన పరిస్థితులు మేము ఎన్నో చూసాము. మరి ఈ పార్టీలో అయితే ఆడవాళ్ళకి ప్రాధాన్యతే కాదు, ఆడవాళ్ళకి ఒక భద్రత ఉంటుంది ఈ పార్టీలో. ఖచ్చితంగా ప్రజలకే కాదు, పార్టీలో సంబంధించిన నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కళ్ళకి భరోసా ఇచ్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ ఇలాంటి
ఇలాంటివి దూషణలు వాళ్ళు చేసి వాళ్ళది వాళ్ళే దిగజారుతనం వాళ్ళ పార్టీలో ఉంటుంది. ఏ విషయమైనా కూడా వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకుంటారు కానీ అయ్యో ప్రజలకి మీరు ఏం చేయలేదని చెప్పడానికి వాళ్ళకి లేదు, ప్రజల గురించి మాట్లాడడానికి వాళ్ళకి లేదు కాబట్టి వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణకి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఆసుపత్రి పాలనాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ బండారు ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. బీపీ షుగర్ తప్ప ఆయన ఆరోగ్యమంతా బాగుందని ఈ నేపథ్యంలోనే డిశ్చార్జ్ చేశామని చెప్పారు. ఇవాళ 3వ తారీఖు మధ్యాహ్నం 2:20 ఆ ప్రాంతాల్లో మనకి గైడ్వాల్డ్కి పోలీసు బృందాలు బండారు సత్యనారాయణ మూర్తి గారిని తీసుకురావడం జరిగింది. ఆయన మాజీ మంత్రి అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ క్రమంలో పేషెంట్ని బాగానే నడుచుకుంటూ లోపల రావడం జరిగింది. అతన్ని మెడికల్ చెకప్ చేయడం జరిగింది. మెడికల్ చెకప్లో పెద్ద వయసు 64 సంవత్సరాలు ఉన్నాయి. ఆల్రెడీ బీపీ పేషెంట్, షుగర్ పేషెంట్ అని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో బీపీ చెక్ చేస్తే కొద్దిగా డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ 90, 95, 100 ఉంది. సో ఎందుకంటే మధ్యదాన్ని మన వాళ్ళు లైన్ పెట్టేసేసి కొంత ట్రీట్మెంట్ ఇచ్చేసి మిగతా పరీక్షలు కూడా చేయడం జరిగింది. రక్త పరీక్షలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అలానే కోవిడ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. కోవిడ్ కూడా నెగిటివ్ వచ్చిందండి. తర్వాత ఈకోకార్డియోగ్రామ్ కూడా చేసిన జరిగింది. ఈకోకార్డియోగ్రామ్ కూడా పర్ఫెక్ట్ నార్మల్గా ఉంది. దాంట్లో ఇంజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. ఇంజెక్షన్ ఫ్రాక్షన్ అంటే గుండె ఫంక్షనింగ్ అన్నది మోర్ దాన్ 65 ఉంది. దీంట్లో రిపోర్ట్లో క్లియర్గా ఉందండి. మనకి ఇంజెక్షన్ ఫ్రాక్షన్ కూడా కరెక్ట్గా ఉంది కాబట్టి యాక్టివ్గా ఉండడం వచ్చి మాట్లాడుతున్నారు. ఏ విధమైన చెస్ట్ పెయిన్ కానీ, న్యూరలాజికల్ డిఫిసిట్ కానీ, ఆందోళన కానీ కనపడలేదు. ప్రశాంతంగానే ఉన్నారు. సో ఇంకా మెడికల్గా ఫిట్గానే ఉన్నారు కాబట్టి వైద్యం అవసరం లేదు. ఇంకా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు కూడా అని మన డాక్టర్లు నిర్ధారించి వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఓపిక వచ్చేసి ట్రీట్మెంట్ ఏదైనా ఫర్దర్గా మాత్రం అతని కొద్దిగా షుగర్ పేషెంట్ పెద్ద వయసు కాబట్టి దానికి అయితే మాత్రం నిష్ణాతులైన వైద్యుల దగ్గర మరి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే కేర్ హాస్పిటల్ లాంటి హైదరాబాద్ కలిసిన కూడా మంచిగా అనిపిస్తూ ఉంది. ఇప్పటికైతే మాత్రం ఆయన ఆరోగ్యం ఏ ప్రాబ్లం లేదు కాబట్టి మేము అడ్మిట్ కూడా చేసుకోలేదు. ఓపీ ట్రీట్మెంట్గా డిస్కో చేయడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అందరికీ రక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష, శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ముస్తఫా పిలుపు. గుంటూరులో హైటెన్షన్ వాతావరణం. మాజీ మంత్రి బండారుని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన పోలీసులు. రైతు సంఘాలు, ప్రజా సంఘాల నిరసన. యూపీ ఘటనపై హామీలు అమలు చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.